లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రెండో విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు, రుణమాఫీ ఫలాలు మన ఖమ్మం జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 91,973 మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మొదటి విడత కింద 100,000 రూపాయల వరకు రుణమాఫీ జరిగిన 57,857 మంది రైతులలో దాదాపు 51,000కు పైగా రైతులకు 258,25,75,451 మొత్తం రైతుల ఖాతాలలో జమ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందించామని కలెక్టర్ అన్నారు. రెండో విడత 150,000 రుణమాఫీ కింద మన జిల్లాలో ఉన్న 34,116 మంది రైతులకు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, వీటిని సైతం వచ్చే వారం రోజులలో రైతులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, రైతుల రుణాలు రెన్యువల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందేలా బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళలో సుమారు 55,000 మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది. మిగిలిన కొందరిలో మా విస్తీర్ణ అధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే, అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు, పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు, ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు, ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. ఈనాడు 150,000 వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు 34,000 మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది. సీసీ గారిని చూసిరామని చెప్పండి. సీసీ గారు చూసిరామండి బయట. ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి. ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది. అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి, ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. ఏ రైతు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ, మిగిలిపోయిన ఇద్దరో ముగ్గురు ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటపడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను. ఇదే విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు కూడా మన జిల్లా నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాల్లో జమయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే, గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది. సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు, అనధికారులందరూ పనిచేశారో అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, వేదికపైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ